కొలం జిల్లా పాలనా ఫలాలు ప్రజల ముంగిటకు చేరువ చేయడంలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసోపేత నిర్ణయం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని శాసనసభాపతి తమ్మినేని సీతారావు అన్నారు. శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం వంజంగి గ్రామంలో నిర్వహించిన నవరత్నాల్లో భాగంగా పట్టాల పంపిణీలో పాల్గొన్నారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో ఇంతవరకు చేపట్టలేదు. రేపు మరి ఈయన ప్రేరణతో రేపు ఉదయం ఏదైనా జరిగితే జరగచ్చు తప్ప ఈ రోజుకైతే ఇట్ ఈస్ అన్ హిస్టారిక్ బ్రేక్. 31 లక్షల మందికి పట్టాలు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం అంటే చిన్న కార్యక్రమం ఏమీ కాదు. ఇది అదే కాదు, ఇవాళ నేరుగా లబ్ధిదారులందరికీ పట్టాల పంపిణీ కార్యక్రమం చేసి ఆ పట్టాలు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ తల్లికి ఆ పట్టా అందిస్తున్నారు. అది అంటే దాంతో హక్కు, అది ఇల్లు ఉండాలి, ఇంట్లో నేను నా భార్య నా భర్త నా బిడ్డలు ఉండాలి అన్నటువంటిది ప్రతి పేదింటి మహిళ కంటున్నటువంటి కళ ఇది. ఇది కల కలగా మిగిలిపోయింది. దాన్ని కలను నిజం చేసి ఈనాడు పట్టాల పంపిణీ కార్యక్రమం, ఆ తర్వాత ఇల్లు కట్టే కార్యక్రమం, ఆ తర్వాత దానికి ఆ పట్టాల ఇచ్చే డాక్యుమెంట్ ప్రజెంటేషన్ కార్యక్రమం ఈనాడు జరగబోతుంది. దీనికి ఎన్నో విఘ్నాలు మీరే చూశారు. ప్రతి తూరు అంబేద్కర్ జయంతి నాడు వేద్దామంటే స్టే, గాంధీ జయంతి నాడు ఇద్దామంటే స్టే, ఆ మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుట్టినదిన జన్మదినం నాడు చేద్దామంటే స్టే, మొత్తం అన్నీ స్టేలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఉగాది నాడు ఇద్దామంటే స్టే, చివరికి మొన్న వైకుంఠ ఏకాదశి ఆ క్రీస్తు జన్మించినటువంటి గొప్ప దినం నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటికీ ముందు రోజు ఇంకా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ ఫైల్ చేశారు. అయితే ఎప్పుడైనా ఒకటే మనం అనుకోవాలి, బలంగా మనం కోరుకుంటే జరుగుతుందని చెప్పి దేవతలు ఆశీర్వదిస్తారట. అలాగే ఈ పట్టాల కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి, పేదవాడికి ఇంటి ఇల్లు ఇవ్వాలన్న ఆయన సంకల్పమే ఈనాడు దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపించాడు. ఇది ఇప్పటికీ 3 లక్షలకు పైగా పట్టాలు ఇవ్వలేకపోయినామనే బాధ ముఖ్యమంత్రి గారిలో ఉంది, మా అందరిలో కూడా ఉంది. ఇవాళ నా కాన్స్టిట్యూన్సీలోనే 6 గ్రామాల్లో కోర్టుకు స్టేకి వెళ్ళారు అహ్మదాబాద్. ఇప్పుడు అవన్నీ వెకేషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. బట్ ఇవాళ అంతేకాదు, అన్ని కార్యక్రమాలు కూడా నేరుగా మిడిల్ మెన్ లేకుండా ఇక్కడ కులం కానీ మతం కానీ జాతి కానీ ప్రాంతం కానీ పార్టీలు కానీ అసలే లేవు.